वेलकम टू चैनल अंडी नीक अंदर एंतगाने इष्टपड़े समोसा गोधुम पिंडितो ईजीगा एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा काल किलो उल्लिपायलु तीसुकुनी ई विधंगा सन्नगा पोडवुगा कट चेसुकोवालंडी। ई विधंगा सन्नगा पोडवुगा कट चेसुकुंटे मनकी चाला टेस्टीगा समोसाल्लो चाला बागुंटायी। ई विधंगा कट चेसुकुन तर्वात अंदुलो ఒక స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి। ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ని వేసుకుని బాగా చేతితో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి। అప్పుడు మనకి ఉల్లిపాయలు పొడవు పొడవుగా ఉన్నటువన్నీ విడివిడిగా చాలా బాగా వచ్చేస్తాయి। ఈ విధంగా ఉప్పు కారం అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను। ధనియాల పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి। చాలా టేస్టీగా సింపుల్ గా దీన్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చుండి। ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను। ఈ గోధుమ పిండిలో మనం ఇప్పుడు పావు స్పూన్ salt ని యాడ్ చేసుకుని అందులో హీట్ చేసిన ఆయిల్ ఓ 5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను। వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ గా ఉంది కాబట్టి స్పూన్ తో మిక్స్ చేసుకుంటున్నాను। ఆయిల్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మనం ఈ విధంగా చేతితో పొడిపొడిగా కలుపుకోవచ్చుండి। ఆయిల్ హీట్ గా ఉన్నింది కాబట్టి స్పూన్ తో కలుపుకున్నాను। ఇప్పుడు మనం చేతితో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ లో పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి। తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా మనం ఈ పిండిని కలుపుకోవాలి। మైదా పిండి కన్నా మనం గోధుమ పిండితో పిల్లలకు చేసి పెడితే చాలా మంచిది। ఈ విధంగా చపాతి ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి। చూసారుగా ఎంత సాఫ్ట్ గా వచ్చింది। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి। ఎందుకంటే ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి సాఫ్ట్ గా ఉంటుంది। ఈ విధంగా చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। पद निमशाल तरवाता मनम ई पिंडिनी मूड भागालगा चेसुकोवालंडी। ई विधंगा मूड भागालगा चेसुकोंडी। इप्पुडु कोद्दी कोद्दीगा पोडि पिंडी चल्लुकुंटू गोधुम पिंडी कोद्दी कोद्दीगा चल्लुकुंटू इप्पुडु मनम तयारु चेसि पेट्टुकुन्न चपाती पिंडिनी पल्चगा చపాతీలాగా రుద్దుకోవాలండి। చపాతీల కర్రతో ఈ విధంగా రుద్దుకోండి। మనం ఎంత పల్చగా చేసుకుంటే మనకి సమోసా అంత బాగా క్రిస్పీగా వస్తుంది। కొద్ది కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటూ ఈ విధంగా పల్చగా రుద్దుకోవాలి। ఇప్పుడు దీని మనం చతురస్రాకారంలో కట్ చేసుకోవాలండి। చుట్టూ ఉండే ఈ విధంగా మొత్తాన్ని తీసేసి మనం చతురస్రాకారంగా దీన్ని కట్ చేసుకోవాలి। ఈ కట్ చేసిన దాంతో మళ్ళీ మనం ముద్దలాగా చేసుకుని చపాతీలాగా రుద్దుకోవచ్చు। చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి। చూసారుగా మనకి ఎంత ఈజీగా కూడా వచ్చేసింది। అతుక్కోకుండా మనం పౌడర్ చల్లుకుంటూ రుద్దుకోవడం వల్ల మనకి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి। ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ మైదా వేసుకున్నాను। అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మైదా పిండిలో కలుపుకోవాలి। ఈ విధంగా మైదా పిండిని కలుపుకొని
मन चपातील चुस्कना कदा यह विधा मध्य कोई मैदा रासी दिन मध्य मरचाली विधा चुस्के मन की सोमासा चुटन चला ईजी वे चूप्ची विधा तैयार मनमुड़ उल्लिपायल उल्लिपायलो मसाला कल कदा वाट मन तैयार समोसा चूप्ची विधा पेको इपड़ चुट्टू कोद्दिगा मैदा रासी पच्चुकुंटे समोसा चुट्टडं चाला ईजीगा एवरकैना वच्चेस्तुंदी मनं अच्चं मैदा पिंडतो चेसिनट्टे चाला बागा तयार चेसुकोवच्चु इप्पुडु मल्ली इंकोटि मीकु चूपिस्तुन्नानु मध्यलो मैदा पिंड रासुकोंडि इप्पुडु दान्नि मध्यलोकि मड्चि इप्पुडु किंद चिवरन मल्ली मैदा रासुकोनि దీని మళ్ళీ ఆ పక్కకి చుట్టుకోవాలి ఇప్పుడు లోపల మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అందులో చూపించిన విధంగా పెట్టుకోండి మనం ఎంత ఎక్కువ ఉల్లిపాయని పెట్టుకుంటే మనకి సమోసా అంత టేస్టీగా ఉంటుంది మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగా క్రిస్పీగా కూడా వస్తాయి చాలా ఈజీ అండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకొని హీట్ ఎక్కిన ఆయిల్ లో వేసుకోవాలండి ఏ మాత్రం మనకి బయట రాకుండా మన ఉల్లిపాయలు బయట రాకుండా చాలా ఈజీగా మైదా కన్నా చాలా సులువుగా చూసారుగా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో అసలు కి మనకు ఉల్లిపాయలు ఏ ఒకటి బయట రాలేదండి చాలా బాగా వచ్చాయి సమోసా చాలా టేస్టీగా ఈజీగా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత క్రిస్పీగా ఉండాయి లోపల కూడా మనకి గోధుమ పిండి కొద్దిగా పొరలు పొరలుగా బాగా వచ్చింది ఎందుకంటే మనం హీట్ ఆయిల్ వేసుకోవడం వల్ల మైదా పిండి కన్నా పిల్లలకు ఈ విధంగా గోధుమ పిండితో చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి